బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. గడిచిన 48 గంటలుగా రాష్ట్ర వ్యాప్తంగా ఏపీలో పూర్తి స్థాయిలో దాడులు జరుగుతున్నాయి. ఎక్కడ చూసినా ఏదో ఒక చోట అలజడి, ఏదో ఒక చోట విపరీతమైన ఉద్రిక్త పరిస్థితి. దీనికి కారణాలు ఏంటి, అసలు ఏం జరుగుతుంది ఏపీలో అంటూ అంతా కూడా షాక్ అవుతున్నారు. ఎగ్జాక్ట్గా 13న పోలింగ్ జరిగింది. పోలింగ్ అనంతరం ఇక దాడులు ప్రారంభమయ్యాయి. ఊహించని స్థాయిలో దాడులు జరుగుతున్నాయి. దీని వెనకాల ఉన్నది ఎవరు, ఎందుకు ఈ రాక్షస ఆనందం మొదలెట్టారు, ఇప్పుడు ఏపీ వ్యాప్తంగా చర్చనీయాంశంగా అయిన దాడుల గురించి ఒక్కసారి క్లుప్తంగా చూసే ప్రయత్నం చేద్దాం. పోలింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత కూడా తెలుగుదేశం పార్టీ రాక్షస మూకలు రక్తపాతం తీరలేదు. మంగళవారం 2వ రోజు రాష్ట్రంలో అనేక చోట్ల తీవ్ర స్థాయిలో హింసాకాండకు విధ్వంసానికి పాల్పడ్డారు. వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, మద్దతుదారులపై దాడులకు దిగుతున్నారు టీడీపీ నేతలు. బుధవారం కూడా ఇలాగే కొనసాగింది. పల్నాడు, తాడిపత్రి లాంటి చోట్ల తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలే ముందుండి కార్యక్రమాలు చేయిస్తున్నారట. కావాలని అరాచక శక్తులను రెచ్చగొడుతూ దాడులు చేయించి బీభత్సం సృష్టిస్తున్నారు. ఓటమి అంచు ఇక వచ్చేసిందని, ఓడిపోతున్నామని, జీవితంలో గెలుపు ఆశలే లేవన్నట్టుగా తెలుగుదేశం పార్టీ మూకలు ఇక తమ తమ అసలు గుణాలను రెచ్చగొట్టుకుంటూ పైకి లేస్తున్నారు. పల్నాడు దాచేపల్లి మండలం మదినపాడు తెలుగుదేశం పార్టీ నాయకుల కార్యకర్తలు దౌష్టికం చూశాం. కర్రలు, ఇనుప రాడ్లతో వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలపై దాడులు చేశారు. బత్తుల ఆదినారాయణ రెడ్డి అనే కార్యకర్తపై దాడి చేసి తెలుగుదేశం పార్టీ నేతలు పరారయ్యారు. ఆయన తీవ్ర రక్తపాతంలో పూర్తిగా హాస్పిటల్లో కుప్పకూలాడు. కాళ్ళు చేతులు నరికేశారు. పల్నాడు మాచర్లంలో టీడీపీ శ్రేణులు కత్తులతో విచక్షణ రహితంగా దాడులు చేస్తున్నారు. ఏందయ్యా అంటే ఎవడు కూడా ఓటు వేయని వాళ్ళు ఎవడు అని చూసి వాళ్ళను కుట్టుపొట్టు కొడుతున్నారు. తాడిపత్రంలోనూ కర్రలు, రాళ్లతో బీభత్సం సృష్టించిన టీడీపీ నేతలు, జేసీ వర్గీయులు అయితే మొత్తం ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దిరెడ్డి ఇంటిపై రాళ్ల దాడికి పాల్పడ్డారు. అల్లరి మూకలను చెదరగొట్టిన పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. పోలీసుల విజ్ఞప్తితో తాడిపత్రం నుంచి బయటకు వెళ్ళిపోయారు ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దిరెడ్డి. మరోవైపు పోలీసుల ఆదేశాల మేరకు టీడీపీ అభ్యర్థి జేసీ అస్మిత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి సైతం తాడిపత్రం నుంచి బయటకు వెళ్ళిపోయారు. 144 సెక్షన్ ఇక్కడ ప్రస్తుతం నడుస్తోంది. పల్నాడులో కూడా 144 సెక్షన్ ఉంది. జేసీ దౌర్జన్యాన్ని ప్రజాస్వామ్యకం బద్ధంగా ఎదుర్కొంటామంటున్నారు వైసీపీ నాయకులు. దారుణం ఏంటి అంటే, ఏం జరుగుతుంది, ఈ అలజడికి కారణమేంటి, ఓటమి భయమేనా? ఎస్, ఓడిపోతున్నామని బరి తెగించిన టీడీపీ మూకలు రెచ్చిపోతున్నారు. ఏ రకంగా రెచ్చిపోతున్నారంటే, ఎక్కడికక్కడ దొరికిన కాడికి దాడులు చేసేయని వెనకాల అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. కూటమి కుప్పకూలింది, ప్రజలు మళ్ళీ తీర్పు ఇవ్వలేదు అన్న కోపం కసి చంద్రబాబుకు, కూటమి నేతలకు రగిలిపోతుందట. మమ్మల్ని కాదని వాడిని పెట్టుకుంటావు, వాడిని కాదని మమ్మల్ని పెట్టుకుంటావా అని సొంత నేతలు సైతం అగ్గిరాజేస్తూ వైసీపీ నేతలపై ఇప్పుడు దాడికి పాల్పడుతున్నారు. దొరికిన కాడికి రాళ్ల దాళ్ళు, దొరికిన కాడికి కర్రలు, ఏది పడితే అది విసురుతూ ప్రాణాలను సైతం చంపేందుకు ఎక్కడ వెనకడుగు వేయడం లేదు ఈ అల్లరి మూకలు. నిజంగా దీంట్లో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి వచ్చేసింది. ఇంతకన్నా దారుణం మరొకటి ఉంటుందా? ఏ రాష్ట్రంలోనైనా ఇంత దారుణమైన హింసకు తావి చేసిందా? ఎన్నికల పోలింగ్ అన్నది రాజ్యాంగబద్ధంగా సాగాలి, దాని ఓటమి గెలుపుల తర్వాత ఎలా ఉంటుంది అనే దానిపై ఇప్పుడు అంత సర్వత్రిగా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు సైలెంట్ వేవ్లు. కానీ ఈలోపే కూటమి నేతలు రెచ్చగొడుతూ ఇలా అల్లరి మూకలను రోడ్ల మీదకి పంపించి బీభత్సం చేయమంటే ఊరుకుంటారా? నిజంగా ఇది న్యాయమేనా? ఆ అమాయకుల ప్రాణాలు బలిగొంటున్న ఈ వ్యక్తులను ఆట తీయాలి పోలీసులు. పోలీసులు ఎక్కడికక్కడ ముందస్తు జాగ్రత్తలు తీసుకొని దీనిపై కఠినంగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. లేకపోతే జరిగేసిన నష్టం భారీగానే జరిగేటట్టు కనబడుతుంది. ఏదేమైనా ఒకటి రెండు కాదు, ప్రతి నియోజకవర్గంలో గొడవలు భారీగానే జరుగుతున్నాయట. దీన్ని బట్టే కూటమి ఏ రకంగా ఫ్రస్ట్రేషన్లో ఉందో, ఏ రకంగా కూటమి తమ పందా కోసం ఎంత దాకైనా వెళ్తుందో చూడండి. ఇది చేసేదంతా కూడా చంద్రబాబు నాయుడు వెనకాలండి. మళ్ళీ పైకేమో లంగనాచి మాటలు తప్ప.